మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నెల్లూరు సమగ్రాభివృద్ది లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3, 4, 5 డివిజన్లలో అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు అపురూప స్వాగతం పలికారు. అడుగడుగునా శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఆయా డివిజన్లలో మంత్రి స్వయంగా ప్రజలతో మమేకమై మాట్లాడారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. క్రమక్రమంగా సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ నెల్లూరును అన్ని విధాల అభివృద్ది చేసుకోవడమే ధ్యేయంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ ఘంటాపదంగా తెలియజేశారు. 3వ డివిజన్, 4వ డివిజన్లో ఈరోజు దాని కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసరు, ఈఏలు, డిఏలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం మార్నింగ్ నుంచి యాక్చువల్గా 6:00 నుంచి 3, 4 డివిజన్లు తిరుగుతున్నాం. కొన్ని ప్రజా సమస్యలు యాక్చువల్గా వాళ్ళు తెలుపడం జరిగింది. మెయిన్గా ఒకటి క్లీనినెస్. కొన్ని ఏరియాలో బాగానే చేస్తున్నారు, కొన్ని ఏరియాస్లో అంటే కొద్దిగా ఇంటీరియర్ ఉండే ఏరియాలో ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో చేయలేదు. ఇప్పుడే చెప్పాను హెల్త్ ఆఫీసర్కి రేపటికల్లా క్లీన్ చేయమని. అయితే కొన్ని ఏరియాలో డ్రైన్స్ ఇంకా పూర్తి కాలేదంటే అసలు ప్లాన్ చేయలేదు గతంలో. ఆ డ్రైన్స్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను, ఆ డ్రైన్స్ని ఒక 1 వీక్ లోపల ఫస్ట్ లెవెల్స్ తీసుకోవాలి. అంటే అంతకుముందు ఎలా చేస్తున్నారంటే ఎక్కడ డ్రైన్ అడిగితే అక్కడ డ్రైన్ కట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే రోడ్లు ఆ పక్క డ్రైన్ అడిగితే డ్రైన్ కట్టేశారు, దాని కంటిన్యూషన్ అలా డ్రైన్ లేదు, దానికి బ్యాక్ సైడ్ లేదు, ఇలా డ్రైన్స్కి కంటిన్యూషన్ లేదు. జనరల్గా ఏంటంటే రోడ్డు వెడల్పుని బట్టి డ్రైన్ యొక్క వెడల్పు నిర్ణయిస్తారు. దాని ప్రకారం నుంచి అవన్నీ మళ్ళీ తీసిపోయి పెద్ద కెనాల్స్లో కలపటం చేయాలా, అలాంటి వ్యవస్థను ఇక్కడ చేయలేదు. అందుకే నేను చెప్పానంటే 3వ డివిజన్లో 4వ డివిజన్లో ఎక్కడైతే ఇంకా డ్రైన్ చేయలేదు వాటన్నిటికో మాస్టర్ ప్లాన్గా చేయమన్నాను. ఫస్ట్ లెవెల్స్ తీసుకోమన్నా, లెవెల్స్ తీసుకొని ఏ రోడ్లో ఏ డ్రైన్ కట్టాలా, స్లోప్ ఏ డైరెక్షన్లో బాగుండేది నిర్ణయించండి. ఇమీడియట్గా టెండర్లు పిలిచి అవన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పాను. అదేవిధంగా శానిటేషన్లో యాక్చువల్గా అంటే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, మధ్య మధ్యలో ఖాళీ స్థలం, ఇప్పుడు 4, 3 అయితే ఎక్కువగా బిల్డింగ్కి మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం ఉంది, అక్కడంతా చెట్లు ఎట్లాంటి మొలిచున్నాయి. ఆ చెట్లు మొలచే దోమలు వస్తాయి. దోమలు వచ్చేది మెయిన్గా ఏంటంటే చెట్లను నీట్గా మెయింటైన్ చేసిన రావు, అలాగంటే చెట్లు వాటి మధ్యలో యాక్చువల్గా చెత్త చెదారం ఉన్నప్పుడు దోమలు ఎక్కువ వస్తాయి. దానికనే కమిషన్ గారికి చెప్పాను ఇమీడియట్గా ఆ చెట్లన్నింటి క్లీన్ చేయమన్నాను. అయితే వాళ్ళు ఇప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు ఎవరు ఖాళీ స్థలాల్లో వాళ్ళు క్లీన్ చేసుకోమని, అయితే వాళ్ళు క్లీన్ చేయట్లేదు. దానికి వాళ్ళనే క్లీన్ చేసేయమన్నాను, ఒక 2-3 రోజుల్లో అవన్నీ కూడా క్లీన్ చేస్తారు. సో ఈ ఏరియాలో ఏదైతే ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్, వాళ్ళందరూ నేను నా దగ్గరకు వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు, కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ కొంత ప్రాబ్లం అన్నారు, ట్రాన్స్ఫార్మర్స్ కింద ఉండే కొద్దిగా పైకి పెట్టించమన్నారు, డ్రైన్స్ లేవన్నారు, కొన్ని చిన్న చిన్న ఇప్పుడు తీసుకుంటే ఈ పక్కన ఏమంటారు ఏరియాని రాజీవ్ గాంధీ కాలనీ, అక్కడ 4 అడుగులు, 6 అడుగులు వెడల్పు, 2 రోడ్లు అవి వేయలే, దాన్ని వదిలేశారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా నేను వచ్చాను, అంత మట్టి రోడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రామిస్ చేసిపోయా ప్రభుత్వ రంగాన్ని చేయిస్తానని. ఇప్పుడే డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పాను, వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ వేస్తే ఆ వర్క్ అయితే ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఆ లోపల ఏదైతే ఉందో అక్కడ కూడా డ్రైన్స్ ఫస్ట్ ప్లాన్ చేసి తర్వాత రోడ్లు ఏమంటున్నాను, డ్రైన్స్ ప్లాన్ చేసి, ఎందుకంటే డ్రైన్ చేయకుండా రోడ్డు వేయటం, మళ్ళీ డ్రైన్ కట్టాలంటే మళ్ళీ దాన్ని కొట్టేయటం కట్టడం కాకుండా చేస్తున్న విధంగా ఈరోజు 3, 4 అయింది. ఇంకోటి 5వ డివిజన్ కూడా యాక్చువల్గా విజిట్ ఉంది, అది కూడా యాక్చువల్గా విజిట్ చేసి అట్లా నేను డైరెక్ట్గా యాక్చువల్గా ప్రజలు వాళ్ళ సమస్యల్ని డైరెక్ట్గా ఇంటిమేట్ చేయమంటున్నాను. నిన్న దాదాపు ఒక 50 మంది దాకా ప్రజాప్రతినిధులు 3, 4, 5, 6, 7, 8, 9, 9 డివిజన్ నుంచి వచ్చారు. ఒకేసారి మొత్తం కాకుండా నేను పిలవటం కూడా ఒక్కొక్క 8 డివిజన్లు, 4 డివిజన్లు, 3 డివిజన్లు పిలుస్తున్నాను. ఇవాళ మార్నింగ్ ఈవినింగ్లో 8 డివిజన్లు తిరిగి ఫిజికల్గా పరిశీలించి
అధికారులతో, కమిషనర్ గారు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంజనీరింగ్ ఈ కావచ్చు, డిఈ కావచ్చు, చేసి వీటిని వీలైన తొందరలో చేసి ఎలక్షన్ ముందేదైతే నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశామో 100కి 100 మాటలు తప్పకుండా ఖచ్చితంగా నెల్లూరులో చేస్తామని మీ అందరికి తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.